నా జాబ్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి, అలాగే దాని పక్కన గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టా మీ మెయిల్కు డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పేపాల్ రిక్రూట్మెంట్ గురించి ఈ వీడియో పెడుతున్నాను. పేపాల్లో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ప్రైవేట్ జాబు, గవర్నమెంట్ జాబ్ కాదు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఓకే వేరియస్ అని ఇవ్వడం జరిగింది. నెంబర్ ఆఫ్ వేకెన్సీ అనేది క్లియర్గా ఇవ్వలేదు మనకు. జాబ్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. ఇక్కడ క్వాలిఫికేషన్ ఎలా చూసినట్టే అప్లికేషన్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ పేపర్ రిక్రూట్మెంట్. ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వారు ఎలిజిబుల్ ఫ్రెండ్స్ ఇక్కడ. కాకపోతే ఇక్కడ స్కిల్స్ అనేది రిక్వైర్ చేసి ఇవ్వడం జరిగింది. రిక్వైర్డ్గా లాంగ్వేజ్ అంటే అడ్వాన్స్డ్ రైటింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. రైటింగ్ అలాగే స్పీకింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఇంగ్లీష్లో ఉండాలని ఇవ్వడం జరిగింది. టెక్నాలజీ పరంగా చూసుకుంటే సాలిడ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ ఎక్స్టర్నల్ సిస్టమ్స్, పీసీ బేస్డ్ ఇంటర్నెట్ అండ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది స్కిల్స్ అనేది మీకుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మోటివేషన్ చూసుకుంటే అబిలిటీ టు వర్క్ ఇండిపెండెంట్లీ వైల్ మేకింగ్ సౌండ్ బిజినెస్ డిసిజన్స్ ఆన్ కేస్ ఇన్ఫర్మేషన్. మీరు సొంతంగా వర్క్ చేసేటువంటి ఎబిలిటీ ఉంటే మీరు జాయిన్ కావచ్చు ఫ్రెండ్స్, దీనికి అప్లై చేసుకోవచ్చు. వెల్ డెవలప్డ్ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ, ఫాలో త్రూ అండ్ ఫోకస్ ఆన్ రిజల్ట్స్. ఓకే, ఇక్కడ ఫోకస్ అని ఇంకొక స్కిల్ అడిగారు. మల్టీ టాస్కింగ్ అనేది చేయడం రావాలి ఫ్రెండ్స్, త్రో వేరియస్ సిస్టమ్స్ స్క్రీన్స్ అండ్ టాస్క్స్ డ్యూరింగ్ కస్టమర్ ఇంటరాక్షన్. ఇది మీకు ఉండవలసిన స్కిల్ ఒకటి. హ్యాబిట్స్ చూసినట్టే టైం మేనేజ్మెంట్ అండ్ అథరెన్స్ టు షెడ్యూల్స్ అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే మీకు ప్రీవియస్ ఉన్న ఎక్స్పీరియన్స్ అనేది కౌంట్స్ అవుతుందని చెప్పారు. కస్టమర్ ఎంగేజ్మెంట్ అనేది ఉండాలి మీకు ఇంకా. అలాగే లైవ్ చాట్, సోషల్ మీడియా ఆర్ ఈమెయిల్ కమ్యూనికేషన్ అనేది మీకు ఉండాలి. ఎడిటింగ్, బ్లాగింగ్ ఆర్ ఎనీ ఫామ్ ఆఫ్ ఆన్లైన్ ఆర్ రిటర్న్ కమ్యూనికేషన్ మీకు ఇటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. అలాగే డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద మీకు పూర్తి నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పారు ఫ్రెండ్స్. ఇవి మీకు ఉండవలసిన స్కిల్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవడం కోసం. సెలక్షన్ ఎలా జరుగుతుందంటే రిటర్న్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ చేయడం జరుగుతుంది. పే స్కేల్ చూసినట్టే మనకు క్లియర్గా ఇవ్వలేదు పే స్కేల్ విషయానికి. కాకపోతే ఏంటంటే ఎక్సలెంట్ శాలరీ అని ఇచ్చారు ఫ్రెండ్స్. ప్యాకేజ్ అలాంగ్ విత్ ఇన్సెంటివ్స్, పర్క్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ అకార్డింగ్ టు పోస్ట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ క్యాండిడేట్స్. మీరు పొందిన పోస్ట్ని బట్టి అలాగే ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు పొందుకుంటారని చెప్పడం జరిగింది. ఇక్కడ వెబ్సైట్ అని ఇవ్వడం జరిగింది, www.paypal.com ఫ్రెండ్స్. ఇది ఒక వెబ్సైటు. మీరు అప్లై చేసేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అని ఫాలో కావాలి. ఇక్కడ paypal.com కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కెరియర్స్ లింక్ అనేది ఓపెన్ చేసి, లేదా నా డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ఇస్తాను, దాని ద్వారా అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.